మారుతి గారు తోడేసే వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడే శైలేష్ గారు వచ్చారు, వంశీని ఎప్పుడు అనుదీప్ గారు వచ్చారు. వంశీ గారిని ఎప్పుడైనా పిలవచ్చు, ఎనీ టైం పిలవమంటారా? పిలిచండి, బెటర్. వంశీ గారు ఒక్కసారి తోడు కోసం అంటే వస్తారా? రండి. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ మన ఫస్ట్. అసలు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, బుట్ట బొమ్మ అనే టైటిల్ ఎలా పెట్టాలనిపించింది దీనికి, ఎవరు పెట్టారు? మన 11 రిలీజ్ అయిన తర్వాత పాట పెద్ద హిట్ అయిన తర్వాత ఎందుకో ఆ పాటను మనమే క్యాపిటలైజ్ చేస్తే బెటర్ కదా అని అప్పుడు రిజిస్టర్ చేసి పెట్టుకున్నాము. తర్వాత అనికాని క్యాష్ చేసి ఒక ఆడపిల్ల కథ తీస్తున్నాం కదా అని దీన్ని పెడితే యాప్గా ఉంటుందేమో అని ఎక్స్పెరిమెంట్ చేసి. బాగుంది, ఎందుకంటే టైటిల్ యాక్చువల్గా బుట్ట బొమ్మ అనే టైటిల్కి ఇది ఎంతలా మ్యాచ్ అవుద్ది అనేది నేను ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మనకేంటంటే చాలా థ్రిల్లర్ లాగా చాలా చాలా జోనర్స్ టచ్ చేస్తూ వెళ్ళింది. కానీ సినిమా ఈ కపిల ఒరిజినల్ వర్షన్ నిజంగా చాలా బాగుంటుంది. అది చూసినప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్ము. ఇది ఎవరు తీస్తారో ఎలా చేస్తారో అనుకున్నప్పుడు యాక్చువల్ వంశీ గారితో ఈ సినిమా బాగుందని ఒకసారి ఊరికి సరదాగా డిస్కస్ చేసాం. కానీ ఆయన నిజంగా ఇంత అంటే మంచి ఆర్టిస్టులను ఒక అర్జున్ దాస్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టర్కి ఫిట్ చేయడంలో అప్పుడే సక్సెస్ అనిపించింది. టీజర్ చూడంగానే చాలా బాగుందన్నాను అప్పుడు. దాని తర్వాత యాక్చువల్గా మళ్ళీ మొన్న రీసెంట్గా ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. డైలాగ్స్ గణేష్ రావు గారు చాలా బాగా రాశారు, నిజంగా బాగా రాస్తున్నారు సార్. రీసెంట్గా లాస్ట్ టైం కూడా నేను అనుకున్నాను భలే రాస్తున్నారు, ఈయన మంచి రైటర్ వచ్చారనిపించింది ఇండస్ట్రీకి. అట్లాగే రిమైనింగ్ టీం అందరూ కూడా చాలా అంటే క్వాలిటీగా ఉంది సినిమా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఎందుకంటే ఒక రీమేక్ సినిమా అని అంటే ఇంతలో తీసేయండి అని అంటారు, కానీ నిజంగా ఆ ఒరిజినల్ కంటే నాకు తెలిసి ఇది ఎక్కువ బడ్జెట్ అయి ఉంటుంది 100%. నిజంగా కాంప్రమైజ్ అవ్వకుండా సితారాలో క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తూ, ఎందుకంటే వంశీది నాది యాక్చువల్గా ఫస్ట్ నుంచి తను సాఫ్ట్వేర్ నుంచి రాగానే ఫస్ట్ మా జర్నీ లవర్స్తో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయన ఎదిగిన క్రమం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే ప్యాషన్గా సినిమాని కథని నమ్మి ఎంత ఖర్చు పెడతారో వాళ్ళ బాబాయ్ కానీ యాక్చువల్గా వంశీ కానీ నిజంగా చాలా ఒక మంచి గ్రోత్లో వెళ్తున్నాడు. అంటే ఒక పక్కన పెద్ద సినిమాలకు సపోర్ట్ చేస్తూ ఇలాంటి మంచి సినిమాలు మంచి టెక్నీషియన్స్తో తీయడం చాలా హ్యాపీగా ఉంది. ఎనీవే ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి, ఆడియన్స్ మాత్రం మిస్ అవ్వద్దు, ఇలాంటి మంచి సినిమాలని థియేటర్లోనే చూడండి, దయచేసి ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.